సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ పంపిణీలో నిర్లక్ష్యంపై కాంగ్రెస్ వినూత్న నిరసన తెలిపారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్లు కేటాయింపు నిర్లక్ష్యం విడనాడి అర్హులైన వారందరికీ కేటాయించాలని, లేని ఎడల పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎల్లబాలరెడ్డి, మాజీ ఎంపీటీసీ గజ్జల రాజు, తుబాకుల శ్రీనుగౌడ్, దుబ్బాక స్వేచ్ఛ రాజు, వార్డు మెంబర్ వెంకటేష్, నవీన్, భాను, ప్రశాంత్, పాయాస్ తదితరులు పాల్గొన్నారు. గత 4 సంవత్సరాల కింద పూర్తయినటువంటి డబుల్ బెడ్రూమ్లు మరి ఆ మోక్షం ఎన్నడో దేవునికే తెరవాలి. మరి ఎంతోమంది పేదలు ఇల్లు లేని పరిస్థితి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఇకనైనా ముస్తాబాద్ మండల నాయకులు కానీ ఇంకా ఎవరున్న అధికారులు కానీ వెంటనే స్పందించి అటు డబుల్ బెడ్రూమ్లో పేదలకు అందియాలని చెప్పి కోరుతున్నాం. ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు మేనిఫెస్టోలో మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇల్లు ఏదైతుందో అది సరిపోదు, వెంటనే ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. వెంటనే ఇక్కడ ఇళ్ళలు పంపిణీలో జాప్యం చేసినట్లయితే మేము కాంగ్రెస్ పక్షాన నిలబడి కేటీఆర్ గారు ఎక్కడ ఈ కాన్ఫరెన్స్కి వచ్చినా కానీ అడ్డుకుంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం.